శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నప్పుడే ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధ్యం. అయితే వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఆధునికత కనిపించడం లేదు. ఆ దిశగా పరిశోధనా సంస్థలు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి సైతం పరిమితమయ్యేవి. కారు చీకటిలో కాంతిపుంజంలా భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఆక్వా రంగంలో నానోటెక్నాలజీని ఆవిష్కరించింది. రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు వివరించారు. అన్నదాతకు పట్టం కట్టేదే శాస్త్రం. తక్కువ ఖర్చు అధిక ప్రయోజనాలిచ్చేదిగా ఉండాలి. ఇవే సూత్రాలుగా అందుబాటులోకి వచ్చిన పరిజ్ఞానం నానోటెక్నాలజీ. కొన్నేళ్లుగా వింటున్న ఈ సూక్ష్మ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చామంటున్నారు ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు. దీనిపై అవగాహన కల్పించేందుకు విజయవాడ ఐలాపురం వేదికగా రైతు శిక్షణ తరగతులు నిర్వహించారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పీకే శ్వాన్ పాల్గొన్నారు. దీన్ని ఆక్వారంగంలో వర్తింపజేయడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చని శ్వాన్ వివరించారు. మాకు అప్లాండ్ ఏరియా చెరువులు ఉన్నాయి. అప్లాండ్ ఏరియాలో నీరు శుభ్రంగా ఉండా సరే జబ్బులు వస్తాయి, మాకు వస్తున్నాయి. ఇది వరకు ఇంత ఇదిగా లేదు, ఈ మధ్య ఇంకా జబ్బులు ఎక్కువైపోతున్నాయి. ఈ జబ్బులు కంట్రోల్ చేయడం కోసం ఏ మందు వాడినా కూడా ముఖ్యంగా అర్గులెస్ అనేది కంట్రోల్ కావటం లేదు. ఈ అర్గులెస్ కంట్రోల్ కోసం మేము మేతలో కలిపి మందులు వాడేవాళ్ళం. ఆ మేత అయినా చాలా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళు నానో టెక్నాలజీలో మేత వేస్ట్ కాదు, అందువలన జబ్బులు కూడా కొత్త కొత్త మందులు వచ్చినాయి. ఆ మందులకి నానో టెక్నాలజీ చాలా ఉపయోగపడుద్దని ఇవన్నీ తెలుసుకోవడం కోసం నేను ఈ సమావేశానికి వచ్చాను. ఇటీవల వాతావరణ మార్పులతో చేపలు, రొయ్యల సాగులో ఖర్చులు భారీగా పెరిగిపోయాయి, వ్యాధులు ఎక్కువయ్యాయి, ఉత్పత్తి నాణ్యత గణనీయంగా తగ్గాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే నానో పరిజ్ఞానం వీటికి మెరుగైన పరిష్కారం చూపేదిగా ఉండాలని రైతులు కోరుతున్నారు. ఈ చేపల పరిశ్రమలో ఈ సైంటిస్టులు కానివ్వండి, ఈ సీపా వాళ్ళు కానివ్వండి, ఎంపేడా వాళ్ళు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, సరైన సహకారం రైతులకు అందించట్లేదు. ఈ నానో టెక్నాలజీ అనేది బాగా ఉపయోగపడి మన అక్వా పరిశ్రమ, సీఎం గారు కూడా డబల్ డిజిట్ గ్రోత్ కావాలంటున్నారు, పాలసీ అది ఇష్యూ చేయబోతున్నారు. ఈ టెక్నాలజీ ఉపయోగపడి రైతులందరూ కూడా డెవలప్ కావాలని, ఈ డిపార్ట్మెంట్స్ కూడా ఒక విధమైన కమిట్మెంట్తో పనిచేయాలని చెప్పి రైతుల తరఫున కోరుకుంటారు. నీటి శుభ్రత, చేపల వ్యాధి నిర్ధారణ, వ్యాధి నిరోధక శక్తి, చేపల పెరుగుదల సహా మాంసం నాణ్యతను పెంచడంలో ఈ పరిజ్ఞానం దోహదపడుతుంది. ప్రస్తుతం తాము ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ టెక్నాలజీ ద్వారా పరిష్కారం దొరుకుతుందని రైతులు భావిస్తున్నారు. క్వాంటిటీ రిక్వైర్మెంట్స్ పెరిగిన మూలంగా క్వాలిటీ పడిపోయి అల్టిమేట్గా ఎఫెక్ట్ గ్రోత్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఈ నానో టెక్నాలజీ ప్రధాన ఉద్దేశం కూడా ఏమిటంటే, ఒకటి ముఖ్యంగా ఏమిటంటే వాటర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. మైక్రో లెవెల్లో యూజ్ చేయడం మూలంగా అన్నెసరీ టన్స్ అండ్ టన్స్ డంప్ చేసి క్వాలిటీని, వాటర్ క్వాలిటీని పాడు చేసుకుని ఉండటం కోసం ఈ యాక్చువల్గా నానో టెక్నాలజీ అనేది ఇట్ ప్లేస్ ఏ వైటల్ రోల్, ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది అనే ఉద్దేశం. అలాగే ఇది ఒక ఫస్ట్ స్టెప్. బహుశా నానో టెక్నాలజీతో మేము ఆశిస్తుంది ఏమిటంటే ఫీడ్ తగ్గించగలగాలి, ఫెర్టిలైజేషన్ తగ్గించగలగాలి, వాటర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి. ఫ్లోయింగ్ వాటర్ కాకుండా స్టాగ్నెంట్ వాటర్లో కనుక కల్చర్ చేసి కనుక ఈ ప్రోడక్ట్ని తీసుకురాగలిగితే ఇది చాలా చాలా ఉపయోగకరమని మేము ఆశిస్తున్నామండి. హెచ్చరీలలు నానో టెక్నాలజీని వాడటం వల్ల చెడు చేసే సూక్ష్మజీవులు పెరగకుండా చేస్తాయన్నారు. ఈ టెక్నాలజీపై రైతులు ఆసక్తిని కనబరిచారు. ఆహార వినియోగదారులుగా వినియోగదారులు ఒక రకమైన ప్రాబ్లంను ఎదుర్కొంటున్నారు. రైతులేమో తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోయి ఆత్మహత్యలకు గురవుతున్నారు. సో ఈ రెండింటి విషయంలో నూతన పరిశోధనలు కావాలి. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి అనేది మాకు అవసరమైన రీతిలో పరిశోధన జరగట్లేదు అనే విమర్శ జరుగుతుంది. అనేక అసెంబ్లీలో కూడా ఈ చర్చ జరుగుతుంది. ఇటువంటి సమయంలో నానో టెక్నాలజీ మీద ఈ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. నానో టెక్నాలజీ అంటే దాని సైజులో ఇంకా వందో వంతుకు తీసుకెళ్తే మొక్క దాని అబ్జార్ప్షన్లో కానీ, ఫెర్టిలైజర్లో కానివ్వండి, పెస్టిసైడ్లో కానివ్వండి, లేకపోతే మనం ఇచ్చే అదే ఆక్వా రంగంలోకి వచ్చేటికి మనం ఇచ్చే ఫీడ్లో కానివ్వండి, మెడిసిన్స్లో కానివ్వండి, పార్టికల్ సైజ్ కా తగ్గించగలిగితే అబ్జార్ప్షన్ బాగా ఉంటుంది, ఉపయోగం బాగా ఉంటుంది అనేది నానో టెక్నాలజీ. చెప్తున్న థియరిటికల్గా చాలా బాగుంది. అయితే మా అందరి డిమాండ్ కూడా రైతుకు లాభదాయకత మీద వచ్చే రకమైన పరిశోధనలు కావాలి. ఒకటి టెక్నికల్ సక్సెస్, రెండు ఎకనామికల్ వైబిలిటీ. దీనిలో తప్పనిసరిగా రైతుకు ఉపయోగకరమైన పరిశోధనలు జరగాలి. కేంద్ర మంచినీటి మత్స్య పరిశోధన సంస్థ ఐసీఏఆర్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.